రాష్ట్రంలో నిజాం కాలం నుంచి భూ సమస్యలు నెలకొని ఉన్నాయని అన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి. భూ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు చాడా. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందన్న హరీష్ రావు కేటీఆర్ వ్యాఖ్యలు అహంభావంగా ఉన్నాయని అన్నారు. కేసీఆర్ పుణ్యమాని ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు చాడా. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెండు అడుగులు అద్భుతంగా వేసిందన్నారు. అలాగే తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటో యూనియన్లకు కూడా వారి ఉపాధి కోసం ఏదో ఒక మార్గం చూపాలన్నారు చాడా. ఎన్నికలు జరిగాయి, అందులో మిజోరాం ప్రాంతీయ పార్టీ ఎవరికి పెద్ద క్లైమ్స్ లేవు. అయితే బీజేపీకి స్థానం లేకుండా ప్రాంతీయ పార్టీ చేసేది సంతోషం. మిగతా నాలుగు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాని కమ్యూనిస్ట్ పార్టీకి కొంత భాగం ఉంది సిపిఐ. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్న పద్ధతుల్లో చేసుకుంటూ పోయే ప్రయత్నం చేశారు. అంటే కలిసి ఐక్యంగా ఉంటే బాగుంటుంది చెప్పేసి ప్రచారం చేసిన తర్వాత వామపక్షాలతో కూడా కలిసి పనిచేసుకుందామని చెప్పని ఆలోచనకు వచ్చారు. అది కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి సిపిఐ కేంద్రం నుంచి చేసే ప్రయత్నాలు ఒక విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మీద పనిచేసి ఆ ప్రకారం ఒక ఉడంబడి జరిగింది. ఆ ఉడంబడి చెప్పాక అయిపోయింది. అంటే తెలంగాణ దాదాపుగా వామపక్షాలకి దాదాపు 90-100 సీట్స్ లో 1000 ఓట్ల నుంచి 10,000 ఓట్ల దాకా ఉంటాయి. మన తెలంగాణ ప్రజలు తప్పకుండా ఉంటాయి. మేము ఒకటి గెలిచడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరించిన మాట వాస్తవే. కానీ మా ఓట్లు కూడా యాడ్ అయినాయి. యాడ్ అయిపోతే మంచి మంచి మెజార్టీ వచ్చింది. పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నేను ఎందుకు అని చెప్తానంటే ఎంత కష్టపడ్డా ఒక ఐక్యంగా నిలబడ్డాం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీన్ని కేంద్ర కాంగ్రెస్ పార్టీ గుణపాఠంగా తీసుకోవాలి. ఏఐసీసీ ముఖ్యంగా గుణపాఠం తీసుకోవాలి. ఎందుకు మూడు రాష్ట్రాలు ఓడిపోయారు? ఛత్తీస్గఢ్ లో గవర్నమెంట్ ఉండింది కదా, రాజస్థాన్ వాళ్ళ గవర్నమెంటే కదా, మధ్యప్రదేశ్ లో సీట్ వచ్చి పోయింది కదా పక్కే. మరి ఇక్కడ ఎందుకు సాధించకపోయారు? కేవలం ఎన్నికల కమిషన్ కచ్చపూరిత వైఖరి, వామపక్ష తీవ్రవాదం అనసానేటువంటి పద్ధతుల్లో సిపిఐ కూడా పడేటువంటి దెబ్బ ఛత్తీస్గఢ్ లో మేము మీరు గెలిచారా? అదే సిపిఐ తో పెట్టుకుని ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఓట్లు కలిసి వచ్చి ఉంటే బాధ్యత ఓడిపోయారు. ఛత్తీస్గఢ్ లో అహంభావ వల్ల మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాదు ప్రాబ్లం. బీజేపీ గెలిచింది కదా, దేశానికి ప్రమాదం బీజేపీ గెలిపించారు కదా. మీరు మా బాధ అదే, మీరు గెలిచా ఉండడం మాకేం పెద్ద ప్రాబ్లం. కానీ బీజేపీ మతాలు గెలిపించారు. అక్కడ దేశ రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా ఇండియా కూటమి అలాగే బీజేపీ ఎన్డీఏ అనుసరించి రాజ్యాంగ ఉల్లంఘన ప్రజాస్వామ్య విలువలు పాతరేసిన తీరు అన్నింటినీ నారాయణ గారు అజీష్ పాసి గారు వాళ్ళ ఒక సవాళ్లు ఉన్నాయి. ఇండియా కూటమే ప్రధానంగా ఆలోచించుకోవాలి. అందులో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది కాబట్టి ఇది సరియైన సమయం, సరైన నిర్ణయం తీసుకోవాలి. బస్సు మిస్ అయినాక చేసేది లేదు కాబట్టి ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఉదాహరణ తీసుకోవాలి. తెలంగాణలో సిపిఐ అలాగే ప్రగతిశీల శక్తులు మేధావు తెలంగాణ జేసీ లాంటి వాళ్ళందరూ మద్దతు ఇచ్చినందు వల్లనే 2% ఓట్స్ తో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకనే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద పాత్ర వహిస్తూ అందరిని కలుపుకొని పోతే బీజేపీ నరేంద్ర మోడీ ఒక నియంతృత్వ పాస్ ప్రభుత్వాన్ని పడగొట్టొచ్చు అనేది తెలంగాణ ఎన్నికలు రుజువు చేస్తుందని చెప్పి తెలియదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలకి శ్రీకారం చుట్టారు. మిగతా వాటిపైన ఆలోచిస్తాం. అందులో నారాయణ గారు చెప్పారు, ఒకటి 2 గ్యారంటీలు, ఒకటి ఈ ఉచిత ప్రయాణం మహిళలకి. దాంతో నిజంగానే సవాళ్లు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఏమిటి ఆ ఇబ్బందులు అంటే ఆటో డ్రైవర్ కాబట్టి దానిపైన కూడా ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం పెట్టుకుని చర్చించి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం. ఇక మిగతా గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తా ఉన్నారు, చేయని తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరి సలహాలు సూచనలు తీసుకుని అడుగులు వేస్తుంది. ఇప్పటిదాకా 2 అడుగులు మంచినే పడ్డాయి, మిగతా కూడా అడుగులు పడాలని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం లాగా తెలంగాణ తెచ్చుకున్నాక 10 అవుతుంది కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం ఈ సమస్యల సవాళ్ళని స్వీకరిస్తూనే అధిగమిస్తూనే ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్ కూడా వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చేస్తామంటున్నారు, చేయాలని